విజయ్ కుమార్ మీరు చూస్తున్నారు లోకల్ న్యూస్ హరితహారంలో పెట్టిన ప్రతి మొక్క విషయంలో క్లారిటీ ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు జూలై 25 వరకు ప్రతి జీపీలో హరితహారం పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మాక్లూర్ మండలంలోని ఒడ్డాటిపల్లి అమరాది గ్రామాల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటి మొక్కలు 5 మీటర్లకు ఒక మొక్క ఉండేలా చూడాలని సంవత్సరం తర్వాత చూస్తే అందంగా కనబడాలని నాటిన ప్రతి మొక్క బ్రతకాలని ప్రతి గ్రామంలో రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా కనీసం 2000 మొక్కలు పెట్టాలని సూచించారు ప్రతి గ్రామ పంచాయతీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ అన్ని ఇవ్వడం జరిగినది అటువంటప్పుడు నాటిన మొక్కలను సంరక్షించడంలో ఇబ్బందులు ఏముంటాయని ప్రశ్నించారు ప్రతి గ్రామంలో ఎంత స్థలం ఉన్నది రోడ్ల పక్కన మొక్కలను నాటడానికి అనువుగా ఉన్న స్థలాలు ఇన్స్టిట్యూషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలను ముందుగా గుర్తించి 5 మీటర్లకు ఒకటి చొప్పున మొక్కలు నాటించాలని వాటి సంరక్షణకు ఎన్ఆర్ఈజెఎస్ కింద వనసేవకులను నియమించుకొని వారికి వాచ్ అండ్ వార్డ్ కింద పేమెంట్ చేయాలన్నారు అదే విధంగా ప్రతి గ్రామంలో శానిటేషన్ చేయాలన్నారు ప్రతి గ్రామంలో 5గురికి తక్కువ కాకుండా వాచ్ అండ్ వార్డ్ కింద వనసేవకులను నియమించుకోవాలని వచ్చే 25 వరకు 100% పూర్తి కావాలని లేనిచో వారిపై యాక్షన్ ఉంటుందన్నారు పనులు కాని దగ్గర సర్పంచ్ కార్యదర్శులపై యాక్షన్ తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టి పనిచేస్తే కాని పనిదంటూ ఏది ఉండదన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు ఆగస్టు 15 వరకు నిర్మాణంలో ఉన్న చర్చి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్థానిక సిఎస్ఐ చర్చిలో మంగళవారం మొక్కలు నాటారు అనంతరం నూతన చర్చి నిర్మాణం పనులను పరిశీలించారు ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ రెవరెండ్ జి ప్రేమ్ కుమార్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రతన్ సెక్రటరీ డి సుధీర్ ప్రకాష్ రావు ట్రెజరర్ సిహెచ్ శాంతి కుమార్ యోహాన్ తదితరులు పాల్గొన్నారు అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలలో ముందుగా అలీసాగర్ రిజర్వాయర్ కు నీటిని మళ్లించకపోవడం పట్ల ఎడపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎత్తిపోతల పథకం ద్వారా విడుదలవుతున్న నీటితో ముందుగా అలీసాగర్ రిజర్వాయర్ ను నింపిన తరువాతే దిగువకు వదలాలని డిమాండ్ చేశారు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తరలుతున్న గోదావరి జలాలను ముందుగా అలీసాగర్ రిజర్వాయర్ కు తరలించకుండా నిజామాబాద్ మెయిన్ కెనాల్ ద్వారా సాగునీటిని దిగువకు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న టానా కలన్ కుర్నపల్లి గ్రామ రైతులు జాంకపేట గ్రామ శివారు ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద గల నీటి విడుదల గేట్ల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల 10వ తేదీన బోధన్ శాసన సభ్యులు షకీల్ అమీర్ కోస్లీ వద్ద నీటి విడుదలను చేశారు అయితే అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా విడుదలవుతున్న నీటితో ముందుగా అలీసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యానికి నింపిన తదుపరి నిజామాబాద్ మెయిన్ కెనాల్ ద్వారా నీటిని దిగువకు వదలాలని రైతులు పట్టుబట్టారు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ పావని ఏఈ అజయ్ షరీఫ్లు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి పోలీసులు సైతం జాన్కంపేట శివారు ప్రాంతానికి చేరుకున్నారు చివరకు అలీసాగర్ రిజర్వాయర్ వైపు 75% అలాగే నిజామాబాద్ మెయిన్ కెనాల్ వైపు 25% నీటి నిల్వలు వెళ్లేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టడంతో రైతులు శాంతించారు 48 గంటల నుండి 72 గంటల పాటు అలీసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని తదనంతరము నిజామాబాద్ మెయిన్ కెనాల్ ద్వారా దిగువకు నీటిని వదలడం పూర్తి స్థాయిలో జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామాల్లో చేతి వృత్తులు చేసుకుని జీవించే వారిపై అధికారం చెలాయిస్తూ వారి హక్కుల్ని కాలరాస్తున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వి ప్రభాకర్ అన్నారు భూ సమస్య కుటుంబాల సమస్యల్లో జోక్యం చేసుకుని ఆర్థికంగా భారం వేస్తూ తీర్పులిచ్చి అమలు చేయకపోతే సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నారని అన్నారు
దళిత బహుజన రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో కుల వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై సాంఘిక బహిష్కరణ జరిమానాలు విధించే పద్ధతికి వ్యతిరేకంగా బొంబాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీలు ప్రజాప్రతినిధులకు సైతం సాంఘిక బహిష్కరణలు చేసిన చరిత్ర జిల్లాలో ఉందన్నారు. ఈ విడిసిలకు అధికార పార్టీలు వత్తాసు పలకడం శోచనీయమన్నారు. బొంబాయిలో అంబేద్కర్ విజ్ఞాన భవనంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహిర్ బిన్ అందాన్, జేఏసీ నాయకులు మాణిక్యం, టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ యాదవ్ గౌడ్, బీఎల్ఎఫ్ కార్మిక విభాగం నాయకులు సిద్ధిరాములు, సిపిఐ నాయకులు రాజన్న, ఏఐకేఎంఎస్ నేత దేవారం, జేఏసీ నాయకులు భాస్కర్, పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, నిఖిల్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎం ముత్తన్న పాల్గొన్నారు. రెండు అంశాలపైన ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకటి విడిసిలది, రెండవది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజ్ఞాన కేంద్రం పైన దాడి. అందుకనే మొదట ఏంటంటే ఉత్తర తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల పైన కుల వృత్తిదారుల పైన ఈ రోజు విడిసిల పేరు మీద సాంఘిక బహిష్కరణ వేస్తా ఉన్నారు వేటు. ఇందులో భాగంగా ఉదాహరణకు పిప్రి గ్రామం ఆర్మూర్ మండలంలో, అట్లాగే దరిపల్లి మండలంలో దుబ్బాక గ్రామంలో తాజాగా ఈరోజు చూస్తే ఏదైతే బ్యాంకు భవనం కట్టడానికి ప్రతి కుటుంబం 2,000 రూపాయలు ఇవ్వాలంటే ఇది కరోనా సమయంలో ఉపాధి లేకుండా ఈ రోజు హనుమాన్ రామచంద్రుని టైంలో 2,000 రూపాయలు ఇవ్వకపోతే సాంఘిక బహిష్కరణ అని చెప్పేసి తీర్మానం చేయడం, పిప్రిలో ఏదైతే చేపలు పట్టడానికి నీళ్లు మేమే తెచ్చామని చెప్పేసి ఆ నీళ్ల కోసం 1,00,000 రూపాయలు జమ చేయాలి, అట్లాగే ధర కూడా మేము చెప్పినక్కడికి ఆ చేపల ధరను అమ్మాలని చెప్పేసి హుకుం జారీ చేసి దాన్ని అమలు చేయకపోతే సాంఘిక బహిష్కరణ చేస్తా ఉన్నారు. అందుకని ఇది భూస్వామ్య పెత్తందాల యొక్క కొమ్ము గాయడానికి పాలక వర్గ పార్టీలు ప్రోత్సహిస్తున్న తీరు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ వీడిసి ఆగడాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి చర్య తీసుకోవాలని గవర్నర్ కూడా మేము కలవబోతా ఉన్నాం చెప్పి చెప్తూ, అట్లాగే అయితే బాంబేలో జరిగిన దాడి విషయంలో తహర్ భాయ్ వివరించాల్సిందిగా విజ్ఞప్తి. మన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ లో వీడిసిల పేరు మీద ఏదైతే ఆగడాలు జరుగుతా ఉన్నాయో దానికి నిరసనగా 3 రోజుల క్రితం రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మన ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద ఏదైతే ఆగడాలు జరుగుతున్నాయో ప్రభాకర్ గారు వివరంగా దాని విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. దాని ఆ అంశాన్ని పురస్కరించుకొని ఇదే మెమోరాండాన్ని మన రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు బాంబేలో జరిగినటువంటి విజ్ఞాన్ భవన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఏదైతే కొంతమంది రౌడీ మూకలు అనుకోండి, వారి వెనుక ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులు అనుకోండి, వారిని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అగౌరవాన్ని కాపాడవలసిందిగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ద్వారా, అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి యూడీఏ ప్రభుత్వానికి మేము కోరడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఈరోజు ఇలాంటి వీడీసీ ఆగడాలు మన జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భం అనేక సంవత్సరాల క్రితం ఇలాగే జరిగితే రాజకీయ పార్టీలతో పాటు అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కలిసి ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే ఒకటి, మీరు ఈ జిల్లాలో పూర్తి అనుభవం ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఈ వీడీసీల యొక్క విషయం పూర్తిగా క్షుణ్ణంగా మీరు తెలుసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించవలసి. సబ్ డివిజన్ పరిధిలో ఏదైతే విలేజ్ కమిటీలు విడిసిలు మరి గ్రామ పంచాయతీలకు సమకాలీనంగా మరి నడిపిస్తున్నటువంటి పరిస్థితి, మరి గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు
మరి కలెక్టర్ గారిలకు తర్వాత అప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా అందరికీ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినా గాని దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోనటువంటి పరిస్థితి మరి ఇవ్వాల ఏ వృత్తిదారులైనా గాని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలా మరి దానికి ఈ వీడిసల్ అనేది అడ్డంకులు చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వేధించడం ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు గ్రామ అభివృద్ధి అని చెప్పినప్పుడు గ్రామానికి ఏదైతే మీరు మంచి చేసి అభివృద్ధి చేసే దాంట్లో మీరు సహకరించండి కానీ కాకపోతే మాత్రం వేధించడం మాత్రం మీరు మానుకోవాలని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా కొత్తగా మంచి యువకుడు వచ్చిండు మాకందరికీ కూడా న్యాయం జరుగుతాని చెప్పేసి మాకు ఒక అభిప్రాయం ఉంది తప్పకుండా ఈ వీడిసల్ కమిటీలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే నిన్న తీర్మానం మల్లన్న మీద ఎవరైనా గానీ కాంప్లైంట్ చేసే మాట్లాడే అవకాశం అందరికీ ఉంటది ఆ స్వేచ్ఛ అనేది ఉంటది నువ్వు ఎప్పటికైతే అంత కూడా కావనుకుంటున్నావో మా ఎమ్మెల్యే గారికి జీవన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వే కోర్టు ద్వారా ఎక్కడన్నా నువ్వు పరీక్షించుకో నీ మీద ఎన్నో ఇంతవరకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు రాజరామ్ యాదవ్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక మాట తెలుగుదేశం నుంచి నీ టీఆర్ఎస్ లో కలిసిన తర్వాత అది మూలగొడేసే పరిస్థితి తీసుకొస్తారు సత్యం తర్వాత రవి వాళ్ళను నువ్వు దంపలేకపోతే నువ్వు నిజంగా నిరూపించుకో నీకు తప్పేముంది ఆయన ఫేస్బుక్ లో వాట్సాప్ లో అన్ని పెడుతున్నారు నినాయకమన్న చంద్రబాబు నాయుడు మీద కొన్ని వల్గర్ గా పెట్టినప్పుడు నేను అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కూడా పట్టించుకోలేరు ఇవాళ సిఐని గానీ ఎస్ఐని గానీ కలిసి కూడా నేను ఇవాళ అడుగుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిఎల్టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో బిఎల్టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కరోనా సమయంలో కాళ్లు కడిగిన కార్పొరేటర్లకు రాజకీయ పార్టీల నాయకులకు కార్మికుల కనీస వేతనాలు పెంచాలనే ధ్యాస లేకపోవడం అత్యంత శోచనీయమన్నారు వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో బిఎల్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధిరాములు మున్సిపల్ యూనియన్ నాయకులు ఎం రాజేందర్ శ్రీకాంత్ ఆశాబాయి సర్వేష్ కృష్ణ రాజు గోపి సాయిలు రితేష్ దయానంద్ మోహన్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఈ నెల నెల వేతనాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటిది ఆన్లైన్ ద్వారానే డైరెక్ట్ కార్మికుల అకౌంట్ లోకి డబ్బులు జీతాలు వేయాలని చెప్పేసి అలాగే పనిభారం ఇవాళ ఐదుగురు ఒక వెహికల్ మీద ఐదుగురు పనిచేస్తే నలుగురుకు తగ్గించేశారు కార్మికులు పొద్దున నాలుగు గంటల నుంచి వస్తుంటారు వేరే గ్రామాలకు వెళ్ళి లేదా నిజామాబాద్ సరౌండింగ్ ఉన్న కాలనీల నుంచి ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా పనిచేస్తున్నారు మరి కార్మికుల ఆరోగ్యాలు ఏమవుతాయనేది కూడా మున్సిపల్ అధికారులకు పట్టట్లేదు అంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు వాళ్ళు ఆఫీసులో కూర్చుండి లేదా కూర్చుండి నీడ కింద కూర్చొని పని కాదు కదా ఇది వీళ్ళు మున్సిపల్ కార్మికులు ఐదు గంటలు పనిచేసి ఎందుకంటే ఫిజికల్గా కష్టపడతారు వీళ్ళు ఆ డ్రైనేజీలు ఆ చెత్త చెదారం ఆడవాళ్ళేమో రోడ్ల మీద ఊడుస్తారు వాళ్ళకంతా డస్ట్ వస్తుంది ఒక మూడు గంటలు నాలుగు గంటల కంటే ఎక్కువ పనిచేస్తే కష్టం కానీ ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు కాబట్టి చాలా అన్యాయం అందుకే కార్పొరేషన్లో కమిషనర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు ఇవన్నీ పరిష్కరిస్తారేమో అని మాకు చాలా ఆశలు ఉండేవి కానీ ఆరు నెలల నుంచి కార్మికుల పిఎఫ్ అకౌంట్లు సరిగా లేవు పిఎఫ్ అకౌంట్లలో తప్పులు ఉన్నాయి ఆ పిఎఫ్ డబ్బులు ఏదైనా వాళ్ళ పిల్లల పెళ్లిలో చదువుల కోసమో వాళ్ళు లోన్ తీసుకుందామని వాళ్ళ డబ్బులు వాళ్ళే అవుట్ సోర్సింగ్ కార్మికులు వాళ్ళు తీసుకుందామంటే అవన్నీ ఒకటికి ఒకటి లేదు అంటే అందులన్నీ తప్పులు ఉన్నాయి ఆ అకౌంట్ సరిగా లేదు అని చెప్పేసి పిఎఫ్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు పిఎఫ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వీళ్ళకి ఆరు నెలల నుంచి వినతి పత్రాలు ఇప్పటికీ పది వినతి పత్రాలు ఇచ్చాం అయినా మున్సిపల్ అధికారులకి కనీసం బాధ్యత లేదు ఇంత దుర్మార్గంగా ఉంటారా కార్మికులు మీరు మొన్నటిదాకా వీళ్ళు కరోనాలో పనిచేస్తే కాళ్ళు కడిగితే కాళ్ళు కాదు మున్సిపల్ కార్మికులై కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా కనీసం బుద్ధేమో వస్తుందేమో అట్లా కూడా వచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళు ఈ ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి మా డబ్బులు మా అకౌంట్ సరి చేయని చెప్పి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది రెండవది ఏంటంటే ఇక్కడ ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు ఆఫీసులలో అక్కడ జోన్ ఆఫీసులో కానీ మెయిన్ ఆఫీసులో కానీ అటెండర్లుగా కానీ వీళ్ళకి అవకాశం లేదు కానీ ఇక్కడ కార్పొరేటర్ల చుట్టాలు ఆఫీసర్ల బంధువులు మళ్ళీ ఏంటంటే రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లను తీసుకొచ్చి మళ్ళీ సేమ్ జీతం ఇచ్చాడు వీడియో పెడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలా ఈ కరోనా మహమ్మారిలో ఏ కార్మికులైనా అనారోగ్యానికి గురైనా మరణించిన ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకు
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ల ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేయడం గొప్ప విషయమని నల్పేట్ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని అన్నారు. నవీపేట మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ఆవరణలో అర్హులైన 18 మంది లబ్ధిదారులకు సర్పంచ్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా ఉంటూ వారి ఇంట్లో నిర్వహించే వివాహాలకు 1,116 రూపాయలు ఇవ్వడం అభినందనీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీనా, రాధా, సతీష్, మండల కోఆప్షన్ సభ్యులు అల్తాఫ్, గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యులు ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో నవీపేట పరిధిలో వచ్చినటువంటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ లబ్ధిదారులందరి తరఫున, మా పాలకవర్గం తరఫున, అందరి తరఫున నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇవాళ చెక్కులు పంచుతుంటే లబ్ధిదారులు వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసిన నేను. ఎందుకంటే కేసీఆర్ గారు మా పెద్ద కొడుకులాగా మా ఇంట్లో పెళ్ళైతే 1,116 రూపాయలు ఇవాళ ఎంతోమందికి నిరుపేద కుటుంబాలకు అందరికీ చేయూతనివ్వడం అనే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, అన్ని వర్గాల వారికి అంటే రైతులను కానీ నిరుపేద కుటుంబాలను కానీ ఇవాళ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకున్నటువంటి చర్యల్లో భాగమైతేనేమి, ప్రతి ఒక్క దాంట్లో క్షేత్రస్థాయిలో ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో ఇవాళ తెలంగాణలోని మన ప్రజలందరినీ కాపాడుకుంటూ ఇంత భయంకరమైనటువంటి కరోనా వ్యాధిలో ఉన్నటువంటి మహమ్మారి ఉన్నా కానీ ఇవాళ వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ అన్నిట్లో తను ఎక్కడ తగ్గకుండా అన్ని పథకాలను అమలు పరుస్తుందంటే పేరు పేరిన ఆయనకి ఇవాళ అందరి తరఫున నేను మీడియా ముఖంగా. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాంపూర్ సర్పంచ్ ఋతు కల్పన ప్రవీణ్ సూచించారు. పరిశుభ్రత పాటిస్తేనే రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవీపేట మండలం రాంపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు, వనసేవకులకు మాస్కులు, షూస్తో పాటు సేఫ్టీ కిట్స్ని సర్పంచ్ ఋతుకల్పన ప్రవీణ్ మంగళవారము పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని చెట్లకు నీరు పోసి రోడ్లను శుభ్రం చేశారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజలకు పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీల ఇళ్లను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా నవీపేట్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 8 మంది సఫాయి కార్మికులు, వనసేవకులకు సేఫ్టీ కిట్స్ అందించడం జరిగిందన్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పనుల్లో భాగంగా 4 నెలల నుండి సర్పంచ్, కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం కష్టపడి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గైని ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు మోహన్, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, వార్డు సభ్యులు చంద్రకళ, ఉమా, నాగమణి పాల్గొన్నారు. మరి ఈ వనసేవకులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉన్నవారికి 8 మందికి కూడా మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు మరి చేపడుతూ మన వనసేవకులు ఎన్ఆర్జీఎస్ నుంచి మరి వనసేవకుల్ని కూడా 5 గురిని పెట్టుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ పరిధిలో. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మాకు 3 ఉన్నారు. మొత్తం కలిసి సెక్రటరీ గారితో 10 మంది, మరి 10 మంది టీం కూడా రోజు 7 గంటలకే మరి గ్రామంలో మొత్తం కూడా శుచి శుభ్రత కానీ, మరి మొక్కలకు వాటరింగ్ చేయడం కానీ, మరి అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్లో ముందు ఉంటూ గ్రామస్తుల సహకారంతో, పూర్తి సహకారంతో గ్రామం అంతా కూడా శుభ్రం చేసుకోవడము, అదేవిధంగా మరి మనకైతే గ్రామ పంచాయతీలో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో
మరి వాళ్ళకి అనేక విధాలుగా మురికిలో కూడా డ్రైన్స్ లో కూడా పని చేస్తూ ఉంటారు కాబట్టి రోడ్లు ఊడిస్తే దుమ్ము గాని ఇటువంటి అన్ని ఎండ గాని మరి వర్షం పడినా కూడా తడవకుండా మరి కలెక్టర్ గారు వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ను అంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రెస్ కోడ్ లో భాగంగా ఇవాల వాళ్ళకు సంబంధించిన షూస్ గాని మరి హెల్మెట్ గాని ఆ డ్రెస్ కోడ్ గాని మరి గ్లౌజెస్ గాని మాస్కులు గాని ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాల పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా మరి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రొద్దున్నే అంగన్వాడీ టీచర్స్ గాని వార్డ్ మెంబర్స్ గాని మరి ఆశా వర్కర్లు గాని ప్రొద్దున్నే 7 గంటల నుండి మరి ఎక్కడైతే గ్రామంలో రోగంతో కూడుకున్న వారు గాని మరి జలుబు జ్వరం లాంటివి గాని గుర్తించి ఎంబటిని ఏఎన్ఎంస్ గాని డాక్టర్స్ గాని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలలో ముందుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతా ఉంది అదే విధంగా కలెక్టర్ గారు కూడా మరి 2-3 రోజుల్లో ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా అరసపల్లికి చెందిన ప్రీతం నియమితులయ్యారు. కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ప్రీతంకు సూచించారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో మంగళవారం యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరసపల్లికి చెందిన ప్రీతంకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, అర్బన్ ఇన్ఛార్జి తాహిర్ బిన్ హందాన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన ప్రీతంకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ శ్రేయస్సుకు కృషి చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులపై ఉందని అన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ప్రీతంకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన ప్రీతం మాట్లాడుతూ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ అందాన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించి పార్టీ శ్రేయస్సుకు పాల్పడతానని ప్రీతం అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, బీసీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజా నరేందర్ గౌడ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ఏ గంగాసాగర్, బోధన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, 38వ డివిజన్ కార్పొరేటర్ గడుగు రోహిత్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాంపర్తి గోపి, వెంకటేష్, సాయిద్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరాజుద్దీన్ గారు, అదేవిధంగా నరేందర్ యాదవ్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి ఏ1 ట్రాన్స్పోర్ట్ ఇస్మాయిల్ గారి మరణానికి వాళ్ళ ఆత్మ శాంతించాలని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా నాయకుల ప్రోత్సాహంతో ఈరోజు సోదరుడు ప్రీతంకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, యువజన కాంగ్రెస్ ఎంత బలమైతే కాంగ్రెస్ పార్టీ అంత బలమవుతుందనే విషయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేశారు. మామూలుగా యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైన నాకు 2015 యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా నేను ఎన్నికైనాను. తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత నా పనితనాన్ని చూసి పెద్దల మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదరణతో పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ గారు, సిటీ ప్రెసిడెంట్ లేన కేశవేణన్న గారు, తాయారు అన్న గారు, గడు గంగన్న గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో నాకు ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామక పత్రం అందించి తీసుకోబడి జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవికి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించాలని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామాల్లో సమాంతర పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు.
జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏఓ సుదర్శన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో అభివృద్ధి కమిటీలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన పాలక వర్గాలకు సమాంతరముగా పరిపాలనను కొనసాగించడానికి పెత్తందారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా సంక్షేమ పథకాలను అమలు జరిపే సందర్భంలో గ్రామాభివృద్ధి కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దౌర్జన్యాలు దాష్టికాలు పెరుగుతున్నాయని అన్నారు. అందువల్ల రోజు రోజుకు దళితులు బడుగు బలహీన వర్గాలకు తమ మాట వినని వారిపైన సామాజిక బహిష్కరణలు జరిమానాలు దాడులు చేస్తూ తమ పెత్తనాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వీరు దాడులు చేసిన సందర్భాల్లో రెవెన్యూ అధికారులు పోలీసులు సంధి కుదుర్చే ప్రయత్నం చేయడం మూలంగా వీరి ఆటలు కొనసాగుతున్నాయని గ్రామాభివృద్ధి కమిటీల పెద్దలపైన కఠినంగా వ్యవహరించకపోవడంతో దాడులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోవర్ధన్, ఎస్ లత, కృష్ణ, సుజాత, జీజాబాయి, అంబిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ప్రధానంగా దళితులు బలహీన వర్గాలు వృత్తిదారుల పైన ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీల యొక్క దౌర్జన్యాలు దాష్టికాలు పెరిగిపోతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ పోలీసులు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళని ఎప్పటికప్పుడు సంధి చేసే పద్ధతుల్లో ఒప్పందాలు చేసి ఇంటికి పంపించే పద్ధతుల్లో వ్యవహరించటం మూలంగా వీరి యొక్క ఆగడాలు పెరుగుతూ ఉన్నాయి. అందువలన ప్రభుత్వం ఈరోజు సమాంతర పాలనను కొనసాగిస్తున్నటువంటి ఈ గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించకుండా ప్రతి ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెద్దలతో చర్చలు జరపకుండా ఉండాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటిని నిషేధించాలని కోరుతా ఉన్నాం. ఈ గ్రామాభివృద్ధి కమిటీలు చేసే ఆగడాలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలా, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలా, అప్పుడే వీటిని అరికట్టవచ్చు, అప్పుడే ప్రజలకు రక్షణ కల్పించవచ్చు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీల యొక్క చర్యల మూలంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉన్నది, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉన్నది, తమ తిండి తాము తింటున్నప్పటికీ గ్రామాభివృద్ధి కమిటీల మాటను కాదన్నందుకు ఈరోజు బహిష్కరణలు జరిమానాలు వేస్తూ ఉన్నారు. వీళ్లపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇప్పటికీ ఈ జిల్లాలో ప్రధానంగా 4 నియోజకవర్గాల పరిధిలో ఈ ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఈ రకంగా సమాంతర పాలన కొనసాగిస్తున్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీల పైన ప్రభుత్వం కఠినంగా వివరించకపోతే రాబోయే కాలంలో ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని హెచ్చరిక. ముంబైలోని అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజగృహం మీద జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించి కేసు నమోదు చేయాలని అన్నారు. అంబేద్కర్ నివాస గృహమైన రాజగృహపై దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహపై దాడి రాజ్యాంగంపై దాడితో సమానమన్నారు. దాడికి పాల్పడిన వారు వారి వెనుక ఉన్న సూత్రధారులపై ఎస్సీ ఎస్టీ రాజద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు. ఈ దుర్మార్గపు దాడుల వెనుక ఉన్న కుట్రలను బహిర్గతం చేసి పాత్రదారులను సూత్రధారులను బయటపెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ఇందుకోసం తక్షణమే సిబిఐ చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాల మహానాడు నేత రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మాలల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏంటంటే గత ఈ నెల జూలై నెల 7వ తారీఖు నాడు ముంబైలోని దాదర్లో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహంపై దాడి చేయడం జరిగింది. గతంలో దళితుల కూడా దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు దళితుల దాడి కాదు, బాబాసాహెబ్ గృహంపైనే దాడి చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. లోకల్లున్న బీజేపీ నాయకులకు చెప్తున్నాం, మేము కూడా 20 సంవత్సరాల ముందరనే ఉన్నాం. మాదల్లో కూడా
కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అటెండర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, చదువుకున్న మేధావులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు అందరు ఉన్నారు. మేము కలిసిమెలిసి మీ ఉంటాం. మాపై, దళితులపై ఇంకా ఇకపై దాడులు జరిగితే ప్రతి దాడులే మేము చూపిస్తామని లోకల్ నాయకులు చెప్తున్నాం. ఎందుకంటే లోకల్ నాయకులారా, మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. గతంలో కిషన్ రెడ్డి కూడా ములుగు సభలో వర్గీకరణ చేస్తాంటే తగిన బుద్ధి చెప్పి పార్టీ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. అప్పటి నుండి ఆయన నోరు వేలేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు చెప్తున్నాం, బాబాసాహెబ్ రాజగృహంపైనే దాడి జరిగితే అది దళితులకు చిక్కు చేయడు. ఈరోజు నుంచి మేము చెప్తున్నాం, ప్రతి సవాల్ చేస్తాం. మీరు ఎలాంటి దాడులు చేసిరో దళితుల ఏకమై మరి మీకు ఢిల్లీలో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.